హలో అండ్ వెల్కమ్ టు యువ ట్రావెల్ ఎక్స్పి. నేను మీ ఆదిత్య. ఫ్రెండ్స్, నేను ప్రెసెంట్ అయితే కుందు నది పైన ఉన్నాను. లాస్ట్ టైం మనకి వరదలు వచ్చినప్పుడు ఈ నది అంతా కొట్టుకుపోయింది. మనకి అక్కడ దాకా దాదాపు వాటర్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఎందుకున్నామంటే, ఇక్కడ మనకి 3 కిలోమీటర్స్ దాకా ఎటువంటి పవర్ అనేది లేదనమాట. ఓన్లీ పొలాలకు వెళ్ళే 3 ఫేజ్ కరెంట్ మాత్రమే ఉంది. కానీ అక్కడ డ్యామ్లో మనకి అవసరాల కోసం ఒక సోలార్ కిట్ ఒకటి మేము పెట్టడం జరిగింది. అక్కడ ఇది ఏసీ కిట్ అండి, డీసీ కిట్ అయితే కాదు. ఏసీ కిట్ అంటే ఏంటంటే, మనము ప్యానెల్స్తో పాటు బ్యాటరీ పెట్టి అండ్ ఒక జస్ట్ ఒక ఇన్వర్టర్ పెట్టి అయితే అక్కడ రన్ చేస్తున్నారు. సో మనం వెళ్ళైతే అక్కడికి ప్లాంట్ అయితే చూద్దాము. ఒకటి చెప్తున్నానండి, ఇక్కడ మనకి 3 కిలోమీటర్ల దాకా ఎటువంటి పవర్ అనేది లేదనమాట. మొత్తం రిమోట్ ఏరియా ఇది. ఇది కేసీ కెనాల్ అంటే కడప చిత్తూరు కెనాల్ అయితే దీన్ని అంటారు. అంటే ఇక్కడ నుంచి మనకి కడపకి తాగునీరు కానీ అటువంటివి అయితే వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే ఆ ప్లాంట్ చూద్దాం. ఇక్కడ నుంచి మనం 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా సరే ప్లాంట్స్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి ఒకసారి మాకు మెయిల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మేము ఒక ఫోన్ నెంబర్ కూడా పెడతాం, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మేము అందరు కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోకంటే మాకు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి, మా వర్క్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, మేబీ మీకు మళ్ళీ కాల్ చేస్తాము. సో వీడియో అయితే చివరిదాకా చూడండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇక్కడ రాజోల్ రిజర్వర్ అని చెప్పి ఒక చిన్న బ్యాలెన్సింగ్ ఆనకట్ట పైన ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి వాటర్ అయితే వెళ్తుంది. ఇది ఒక కాలువ అన్నమాట, అదైతే నది. ఆ నది పైన ఇక్కడ ఒక చిన్న ఆనకట్ లాంటిది కట్టారు. ఆనకట్ లాంటిది కట్టి ఇక్కడ నుంచి వాటర్ అయితే డైవర్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనము ఆ సోలార్ అనేది పెట్టాము. ఇక్కడ మనకి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ పైన మనం అయితే సోలార్ ప్యానల్స్ పెట్టాము. ఇది ఏసీ కిట్, ఇది ఆల్మోస్ట్ ఒక 1.4 kVA ఇన్వర్టర్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ 3 సోలార్ లైట్స్ కూడా పెట్టాము. ఇక్కడ కరెంటుకి ఎటువంటి ఆస్కారం కూడా లేదు. ఒకవేళ మనము కరెంట్ ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు ఏకంగా ట్రాన్స్ఫార్మర్తో పాటు 2 లక్షల దాకా అవుతుందన్నారు. సో ఇక్కడ మనం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏవైతే ప్లాంట్ ఉందో మనం ఆల్మోస్ట్ ఒక 70 to 80 thousandలో వాళ్ళకి ఒక సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంకా కరెంట్ బిల్ కానీ అటువంటి ఏమి కట్టుకోకలేదు. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి ప్లాంట్ అయితే చూద్దాము, ఎన్ని ప్యానల్స్ పెట్టాము, ఎంత లోడ్ రన్ అవుతుంది చూద్దాము. పైకి వెళ్దాం, వచ్చేయండి. సరే, ఇంతవరకు అయితే మనము అదర్ ప్రాజెక్ట్స్ చూసాము. అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ ఉన్న చోట ఇదేమో డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే, ఇక్కడ ఏసీ పవర్ మనకు కావాలి, కాకపోతే లోయెస్ట్ పవర్ బడ్జెట్ తోటి మనం చేయించినాము ఇది. సో ఇక్కడ ఒక 2 ప్యానల్స్ వీళ్ళకి, ఒక 400 వాట్స్ ప్యానల్స్ మనం యూజ్ చేసి, ఒక 1400 వాట్స్ ఇన్వర్టర్, ఒక 150 Ah బ్యాటరీ బట్టి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫ్యాను, ఒక 2 లైట్స్ సార్. అంటే ఒక 1/2 HP మోటార్ రన్ చేసుకోవాలి. అంటే పక్కన కెనాల్ నుంచి వీళ్ళు ఈ డ్రమ్కి చూస్తున్నారు, కెనాల్ నుంచి ఈ డ్రమ్కి వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లష్కర్స్ వస్తారు, తర్వాత ఫిషర్స్, వీళ్ళే ఇక్కడ ఈ డ్యామ్ని మెయింటైన్ చేస్తారన్నమాట. తర్వాత ఇక్కడ మనము స్ట్రీట్ లైట్స్ ఇచ్చాము, ఒక 3 స్ట్రీట్ లైట్స్ ఇచ్చాము. పక్కన మీరు చూడొచ్చు, 40 వాట్స్ స్ట్రీట్ లైట్స్ డస్క్ అండ్ డాన్ ఫెసిలిటీస్ అయితే ఇచ్చాము. ఇంకొకటి ఇక్కడ ఏమంటే, మనకి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ రావాలంటే ఇంచుమించు ఒక 2 లాక్స్ వీళ్ళు ఖర్చు పెట్టాలి. తర్వాత మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ ప్రాబ్లం ఉంటుంది. సో అంత రిక్వైర్మెంట్ కూడా లేదు ఇక్కడ. ఓన్లీ ఒక ఫ్యాను, ఒక 2 లైట్స్ కోసం అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకని చెప్పి ఇది గవర్నమెంట్ అనేది మనకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. మనం కూడా ఒక మంచి బడ్జెట్లో 70-75 thousandలో మనం చేయించడం జరిగింది ఇక్కడ. సో ఈ కిట్ అయితే మనకి ఎటువంటి ప్లేస్లో అయినా యూస్ అవుతుంది. కాకపోతే ఇది మిడ్ వేరియంటు, దీంట్లో మళ్ళీ హయ్యర్ వేరియంట్ ఉంది. ఒక 800 వాట్స్ ఇన్పుట్ ఇస్తే కనుక ఇది ఫుల్ ఫ్రీక్వెంట్ పవర్ తోటి మనం కంప్లీట్గా ఆల్ అప్లయన్సెస్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మన కింద వెళ్ళి బ్యాటరీస్, ఆ లోడ్ ఏమి ఇచ్చాము అవి మనం చూస్తాం. ఇదివరకైతే మనం పైన ప్యానల్స్ చూసాము, ఆ స్ట్రక్చర్స్ నేను ఆ లొకేషన్ ఇన్స్టాల్ చేసి చూసాను. ఇప్పుడు అక్కడైతే మనం అయితే ఇది ఏసీ కిట్ సార్. సో ప్యానల్ నుంచి మనం తీసుకొచ్చేసి ఇక్కడ బ్యాటరీ, ఇన్వర్టర్, ఇక్కడ ఒక ఎంసీబీ మెయింటైన్ చేసాము, ఒక 32 MCB సేఫ్టీ పర్పస్. ఈ ఎంసీబీలో కనెక్ట్ చేసి డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఇన్వర్టర్లో ఇచ్చాము. ఇన్వర్టర్ టు బ్యాటరీ, బ్యాటరీలో స్టోరేజ్ చేస్తుంది. బ్యాటరీలో మనకు ఒక 1.5 యూనిట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఇన్పుట్ చాలా తక్కువ ఇచ్చాము, అంటే 50% ఇది బడ్జెట్లో కాబట్టి, ఫ్యూచర్లో ఎందుకంటే ఇక్కడ లోడ్ లేదు పెంచుకుంటాం కాబట్టి. సో తర్వాత ఇక్కడ ఒక మోటార్ వాడతారండి,
ఈ వాటర్ స్టోరేజ్ పర్పస్ ఒక మోటార్ వాడతారు. ఈ ఓన్లీ డే టైంలో వాడతారు. ఇంతవరకు అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ పెంచకుండా కానీ మనకు 1400 సఫిషియంట్. జనరల్ వాళ్ళ ఛార్జర్స్, మొబైల్ ఛార్జర్స్, వాళ్ళ లైట్స్. సో ఇక్కడ లైట్స్ ఇచ్చాము, ట్యూబ్ లైట్స్, జనరల్ ఏసీ లైట్స్, ఇంకొక లైట్ ఉంది. ఇది కాకుండా పక్కన ఒక రూమ్ ఉందండి, అక్కడ ఒక లైట్, ఒక టేబుల్ ఫ్యాన్ వాడతారనమాట, మొబైల్ ఛార్జర్. సో ఇటువంటి చోట్ల పవర్ లైన్ చోట వాళ్ళు తీసుకురావాలంటే మీకు చూసే బయట తెలుస్తుంది, పవర్ లైన్ చోట ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకురావాలంటే గవర్నమెంట్ కూడా ఒక శ్రమే ఇది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఇటువంటి ఒక కిట్ తోటి అది మనకు సాధ్యమవుతుంది. ఇందులో మనం చెప్పినట్టు డీసీ కిట్ సఫిషియంట్ ఉంటుంది. ఇక్కడ మనము ఈ మోటార్ కెపాసిటీ ఇది వీళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది వాడాలంటే మనం ఏసీ కిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో ఇటువంటి ఫారెస్ట్ ఏరియా ప్లస్ ఇంటీరియర్లో మనము ఈ కిట్లు యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏసీ అప్లయన్సెస్, ఆల్ అప్లయన్సెస్ రన్ చేయొచ్చు. ఒక ఏసీ, ఒక జనరల్ మనం బేసిక్ ఒక డొమెస్టిక్ హౌస్లో ఏమైతే రన్ చేస్తున్నామో ఇక్కడ ఏ టు జెడ్ వాళ్ళకి రన్ చేయొచ్చు సార్. సార్ ఇక్కడ మనము బ్యాటరీ సేమ్ 5 ఇయర్స్ C10 బ్యాటరీస్ ఇచ్చాము. మనము యూటీఎల్ ప్యానెల్ 25 ఇయర్స్ వారంటీ ఉంటుంది, 10 ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. తర్వాత అప్లయన్సెస్ వీళ్ళు జనరల్గా మనం ఏసీ అప్లయన్సెస్ వాడారు దానికి ఎలాగో 2 ఇయర్స్ ఉంటుంది. సో కంప్లీట్ కిట్ అయితే మనం 5 ఇయర్స్ ఇచ్చాము సార్ ఇక్కడ. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఈ బిల్డింగ్ ప్లాన్ చేసిన కాంట్రాక్టర్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పేరండి హరిప్రసాద్ సార్. హరిప్రసాద్ గారు, ఇక్కడ సోలార్ పెట్టించాలని మీకు ఎలా అనిపించింది? గవర్నమెంట్ని కన్సల్ట్ అయితే మీకు గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేసింది? గవర్నమెంట్ కాంట్రాక్టర్ సార్ బిల్డింగ్, యాక్చువల్ ఇది ఆయన కొటేషన్ ఇచ్చినారు సార్, గవర్నమెంట్ కొటేషన్ ఇచ్చినారు. కొటేషన్ ద్వారా మనము ఇంత ఇన్స్టాలేషన్ చేయాలని వాళ్ళు ముందే మ్యాప్ ఇచ్చినారు. ఆయన మా ఫ్రెండ్ ద్వారా సార్ను అప్రోచ్ అయినాము. సార్ వచ్చి చూసి చిత్తూరు నుంచి వచ్చి మనకు ఇన్స్టాలేషన్ చేసినాడు. సో ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మీరు డ్రిప్ కూడా చేస్తారని చెప్పి. ఏపీఎంఐపీలో డీలర్ను సార్ నేను, నెట్ ఆఫ్ ఇరిగేషన్ డీలర్. డ్రిప్ క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నాం సార్, సబ్సిడీ లేదు. సబ్సిడీ లేదు, లేదు, క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే ఎవరన్నా డ్రిప్ కావాలన్నా కూడా వీళ్ళని కాన్సల్ట్ అవ్వచ్చు. అండ్ వీళ్ళ నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. మీ ప్లాంట్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, ఆర్ చుట్టుపక్కల లోకల్ ఎటువంటి కిట్స్ కావాలన్నా సరే మీరు ఈయన కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మీ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో కోసం నేను ఆల్మోస్ట్ ఒక 700 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై. సబ్స్క్రైబ్ టు ఈ ట్రావెల్ ఎక్స్పీ.